एशिया कप 2023 లో ఒక బిగ్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన మన టీం ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఒక హై వోల్టేజ్ మ్యాచ్ లో తలపడబోతున్నాయి. సో ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవడం అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినట్టు ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో అయితే రెండు టీంలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలనే చూస్తాయి. కప్ గెలిచినా గెలవకపోయినా ఈ మ్యాచ్ లో మాత్రం గెలవాలనే కసితో రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడతాయి. బట్ ఎనీవే ఏషియా కప్ లో మన టీమిండియాకి ఫస్ట్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ వాళ్ళకి సెకండ్ మ్యాచ్. వాళ్ళు ఆల్రెడీ నేపాల్ ను ఓడించి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. దీంతో పాకిస్తాన్ టీం దగ్గర కొంతవరకు విన్నింగ్ మూమెంట్ ఉంది. అఫ్ కోర్స్ మన టీమిండియా వాళ్ళు కూడా వెస్టిండీస్ మీద వన్ డే సిరీస్ గెలిచొస్తున్నారు. బట్ ఎనీవే ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద మరి అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు. ఐ మీన్ మన టీమిండియా మీద ఉన్నంత ప్రెషర్ అయితే పాకిస్తాన్ మీద ఉండకపోవచ్చు. ఇక వన్ డే ఫార్మాట్ లో అయితే పాకిస్తాన్ కు మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 132 మ్యాచ్లో తలబడితే మన టీమిండియా 55 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం 73 మ్యాచ్ల్లో గెలిచారు. మిగిలిన 4 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు. సో ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్ టీంకి అడ్వాంటేజ్ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మాత్రం మన టీమిండియా అప్పర్ హ్యాండ్. మన వాళ్ళు ఎక్కువగా 1990s మరియు 2000s ఆ టైంలో పాకిస్తాన్ మీద మ్యాచ్లు ఓడిపోయారు. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం మన టీమిండియా పాకిస్తాన్ మీద చాలా మ్యాచ్లు గెలిచింది. ఇన్ఫాక్ట్ ఏషియా కప్ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మన టీమిండియా అప్పర్ హ్యాండ్. సో వన్ డే ఫార్మాట్లో ఏషియా కప్ జరిగినప్పుడు రెండు జట్లు మొత్తం 13 మ్యాచ్లో తలపట్టాయి. అండ్ ఈ 13 మ్యాచ్ల్లో మన టీమిండియా 7 మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్ వాళ్ళు 5 మ్యాచ్లోనే గెలిచారు. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో పర్టికులర్గా ఏషియా కప్లో మన టీమిండియాకి అయితే పాకిస్తాన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. బట్ టు బీ ఫ్రాంక్ ఈ మ్యాచ్లో ఫలానా టీం ఫేవరెట్స్ అని చెప్పలేం. ఎందుకంటే రెండు జట్లు కూడా గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ మ్యాచ్లో ఏ టీం అయితే ప్రెజర్ను బాగా హ్యాండిల్ చేస్తుందో ఆ టీమే మ్యాచ్ గెలుస్తుంది. ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే శ్రీలంకలోని పల్లకెళ్లి స్టేడియం వేదిక ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అయితే టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్లో వస్తుంది. మొబైల్లో చూడాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఫ్రీగా లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నారు. ఇక పల్లకెళ్లి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు స్లో వికెట్. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఆడిన మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్లో లో స్కోర్సే నమోదయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆగస్ట్ 31వ తేదీన ఈ గ్రౌండ్లో బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా చాలా లో స్కోర్స్ చూసాం. సో పల్లకెళ్లి పిచ్ అయితే అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కాదు. అయితే గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కంటే చేస్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. సో ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగిన 34 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 14 మ్యాచ్ల్లో గెలిచింది. కానీ చేసింగ్ చేసిన టీం 19 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక మిగిలిన ఒక్క మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే అరౌండ్ 250 రన్స్గా ఉంది. సో పల్లకెళ్లి స్టేడియం అయితే అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు. అయితే ప్రతి మ్యాచ్లో కూడా లో స్కోర్సే వచ్చాయంటే అలా చెప్పలేం. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 9 సార్లు 300+ టోటల్స్ చూసాం. మెయిన్లీ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 టైమ్స్ 300+ టోటల్స్ వచ్చాయి. సో మంచి సౌండ్ టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్ క్రీజ్లో సెట్ అయ్యి భారీ ఇన్నింగ్స్ ఆడగలిగితే డెఫినెట్లీ 300+ టోటల్స్ అయితే మనం ఈ గ్రౌండ్లో చూడొచ్చు. ఇక గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉంది. మన వాళ్ళు ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడితే మొత్తం 3 మ్యాచ్లు కూడా మన టీమిండియానే గెలిచింది. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రం ఈ గ్రౌండ్లో వాళ్ళకి అంత మంచి రికార్డు లేదు. వాళ్ళు ఇప్పటివరకు గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఏషియా కప్లో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా అలాగే గ్రౌండ్లో మన వాళ్ళ రికార్డ్ చూసుకున్నా కొంతవరకు మన టీమిండియాకి ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ప్రీవియస్గా చూసుకుంటే గ్రౌండ్లో ఇప్పటివరకు మన టీమిండియా మరియు పాకిస్తాన్ ఒక్కసారి కూడా తలపడలేదు. ఇంతకుముందు మన వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు వేరే టీంతో ఆడారు, అలాగే పాకిస్తాన్ టీం కూడా తమ 5 మ్యాచ్లు వేరే టీమ్స్తో ఆడారు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఇండియా పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఇక మ్యాచ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అందరినీ కంగారు పెడుతున్న విషయం వెదర్ ఫోర్కాస్ట్. సో హై వోల్టేజ్ మ్యాచ్ మీద అయితే నీళ్లు చల్లేందుకు వరుణుడు కొంతవరకు సిద్ధంగానే ఉన్నాడు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ గ్రౌండ్లో ఆగస్ట్ 31వ తేదీన శ్రీలంక మరియు బంగ్లాదేశ్ తలపడినప్పుడు వర్షం పెద్దగా అంతరాయం కలిగించలేదు. అలాగే ప్రజెంట్ ఉన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్న 3 PM వరకు 70% రెయిన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 3 PM తర్వాత చూసుకుంటే మాత్రం రెయిన్ పడే ఛాన్సెస్ అనేవి 24% వచ్చేసాయి. సో నేనైతే వర్షం మరీ మ్యాచ్ రద్దు అయిపోయే రేంజ్లో రాదనుకుంటున్నా. ఒకవేళ వస్తే గీస్తే మేబీ బ్రేక్స్ రావచ్చు. అలా కాకుండా వరుణదేవుడు ఏమైనా దయ చూపిస్తే మొత్తం మ్యాచ్ మనం ఎలాంటి అంతరాయం లేకుండా కూడా చూసే అవకాశాలు ఉంటాయి. ఇక వెదర్ రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకున్న అలాగే గ్రౌండ్ యొక్క స్టాట్స్ను దృష్టిలో పెట్టుకున్న టాస్ కలిచిన క్యాప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటాడు. మెయిన్లీ రెయిన్ బ్రేక్స్ కనుక వస్తే డెక్వర్త్ లూయిస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ డెక్వర్త్ లూయిస్ మోస్ట్లీ చేసింగ్ చేసిన టీంకి ఎక్కువ ఫేవర్ చేస్తుంది. సో గ్రౌండ్ స్టాట్స్ కన్నా వెదర్ రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకున్నైనా సరే టాస్ కలిచిన క్యాప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటే బెటర్. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే పాకిస్తాన్ టీం నేపాల్ మీద గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ తమ ఖాతాలో 2 పాయింట్లు వేసుకున్నారు. అది కూడా వాళ్ళు నేపాల్ మీద చాలా పెద్ద మార్జిన్తో గెలిచారు, ఐ థింక్ 238 రన్స్ అనుకుంటా. సో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో అంత పెద్ద విజయం సాధించారు కాబట్టి వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది. దీంతో వాళ్ళు ఈ మ్యాచ్లో మేబీ ఓడిపోయినా సరే సూపర్ 4 స్టేజ్కి ఈజీగా వెళ్ళిపోతారు. అదే మన టీమిండియా ఓడిపోతే మాత్రం నేపాల్ మీద ఖచ్చితంగా గెలవాలని ప్రెషర్ ఉంటుంది. బట్ ఎనివే పాకిస్తాన్ టీం కనుక ఈ మ్యాచ్లో గెలిచిందంటే డైరెక్ట్గా సూపర్ 4కి వెళ్ళిపోతారు.
అండ్ మనం ముందు మెన్షన్ చేసుకున్నట్టే కప్ గెలవడం కంటే ఈ మ్యాచ్లో గెలవడమే రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. సో పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే డెఫినెట్లీ మ్యాచ్లో 100% ఎఫర్ట్ పెట్టి ఆడతారు. అయితే పాకిస్తాన్ టీం మంచి ఫామ్లోనే ఉన్నప్పటికీ వాళ్ళకైతే కొన్ని సమస్యలు ఉన్నాయి. బ్యాటింగ్ పరంగా కొంతవరకు ఇన్కన్సిస్టెన్సీ కనబడుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు స్టార్టింగ్లో చూసుకుంటే నేపాల్ మీద చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒకనొక స్టేజ్లో 124 runs ఫోర్ వికెట్స్ని కోల్పోయారు. బట్ ఆ తర్వాత బాబర్ అజమ్ మరియు ఇఫ్తికర్ అహ్మద్ మధ్య భారీ పార్ట్నర్షిప్ రావడంతో పాకిస్తాన్ టీం ఆ మ్యాచ్లో భారీ విజయం సాధించగలిగింది. సో పాకిస్తాన్ బ్యాటింగ్ విషయంలో ఇన్కన్సిస్టెన్సీ సమస్య అయితే కొంతవరకు ఉంది. అలాగే వాళ్ళు రన్నింగ్ ద బిట్వీన్ వికెట్స్ చూసుకున్నా చాలా టెంప్టింగ్గా రన్నింగ్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ లేకుండా 2 runouts చూసాం. అందులో రిజవంద్ అయితే మరీ బిజ్జే రన్అట్. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ ప్లేయర్స్ దగ్గర ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు మోస్ట్లీ టాప్ 4 లేదా ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొడితేనే మ్యాచ్ గెలుస్తామనే స్టేజ్లో ఉన్నారు. బట్ ఏమో పాకిస్తాన్ టీమ్ స్ట్రెంత్ అయితే వాళ్ళ బ్యాటింగ్ కాదు, వాళ్ళ స్ట్రెంత్ అబ్సల్యూట్లీ బౌలింగ్. సో ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కొంతవరకు తడబడినా బౌలర్స్ మాత్రం ఎక్కడా తడబడలేదు. నేపాల్ టీంను తుక్కుతుక్కు చేసి పడేశారు. సో బౌలింగ్ పరంగా పాకిస్తాన్ టీం అయితే చాలా స్ట్రాంగ్ టీం. మెయిన్లీ వాళ్ళ పేస్ త్రయం నషీమ్ షా, షాహీన్ అఫ్రీదీ మరియు హరీష్ రావు, ఈ ముగ్గురు కూడా చాలా హై క్వాలిటీ బౌలర్స్. మెయిన్లీ పవర్ ప్లేలో షాహీన్ అఫ్రీదీ మరియు నషీమ్ షా, వీళ్ళిద్దరైతే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసుకుంటున్నారు. ఇక వీళ్ళకి తోడు మిడిల్ ఓవర్స్లో ద మోస్ట్ డేంజరస్ బౌలర్ షాదాబ్ ఖాన్. సో మనకు కుల్దీప్ యాదవ్ ఎలా అయితే మిడిల్ ఓవర్స్లో బ్రేక్ త్రూస్ అందిస్తాడో అలాగే షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ టీంకు మిడిల్ ఓవర్స్లో చాలా వికెట్స్ తీసి పెడుతున్నాడు. బట్ ఎనివే పాకిస్తాన్ టీంకి కూడా ఒక చిన్న వీక్ లింక్ ఉంది, అదేంటంటే 5th బౌలింగ్ ఆప్షన్. సో వాళ్ళ దగ్గర 4 గన్ బౌలర్స్ ఉన్నప్పటికీ 5th బౌలింగ్ ఆప్షన్ అనేది కొంతవరకు అటు ఇటుగా ఉంది. ఐ మీన్ వాళ్ళు ఎక్కువగా పెద్దగా బౌలింగ్ క్వాలిటీ లేని ఆల్రౌండర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఓపెనింగ్ టీం కనుక 5th బౌలింగ్ ఆప్షన్తో పాటు ఎవరో ఒక మెయిన్ బౌలర్ని టార్గెట్ చేస్తే డెఫినెట్లీ పాకిస్తాన్ బౌలింగ్ కొంతవరకు తడబడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ బౌలింగ్లో చాలా వెరైటీ కనబడుతుంది. వాళ్ళు ఎంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంలో అయినా సరే కలిసికట్టుగా బౌలింగ్ చేసి కట్టడి చేయగలిగే సత్తా ఉన్న బౌలర్స్. సో ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీం యొక్క మెయిన్ వెపన్ వాళ్ళ బౌలింగ్ యూనిటే. ఇక వాళ్ళ టీం కాంబినేషన్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్లో కూడా రావచ్చు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ బౌలింగ్ యూనిట్లో చాలా వెరైటీ ఉంది. లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఉన్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక చైనా మెయిన్ బౌలర్ తప్ప మిగతా అన్ని కైండ్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళ టీంలో ఉన్నారు. సో ఓవరాల్గా పాకిస్తాన్ దగ్గర అయితే చాలా మంచి ఆల్రౌండ్ టీం ఉంది. అండ్ ఈ మ్యాచ్ కోసం వాళ్ళ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫకర్ జమాన్ మరియు ఇమామ్లో బరిలోకి దిగుతారు. ఇక తర్వాత 3 బాబర్ అజమ్, 4 మహమ్మద్ రిజ్వాన్, 5 ఆగా సల్మాన్, 6 ఇఫ్తికర్ అహ్మద్, 7 షాదాబ్ ఖాన్, 8 మహమ్మద్ నవాజ్, 9 షాహీన్ అఫ్రీదీ, 10 నసీమ్ షా మరియు 11 హరీష్ రఫ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆల్రెడీ మన కాంబినేషన్పై చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఇషాన్ కిషాన్ ఏ పొజిషన్లో ఆడితే బాగుంటుందో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను నేను. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా టాప్ ఆర్డర్ను మార్చకూడదు. ఒక ఇషాన్ కిషాన్ కోసం మొత్తం టీమ్ కాంబినేషన్ మార్పిస్తే అది రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. సో కేఎల్ రాహుల్ తిరిగి రాగానే ఎలా ఇషాన్ కిషాన్ బెంచ్ మీద కూర్చుంటాడు? మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇషాన్ కిషాన్ కోసం మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో మనం ఆల్రెడీ చేసిన మిస్టేక్ ఏంటంటే వెస్టిండీస్ సిరీస్లో ఇషాన్ కిషాన్ మిడిల్ ఆర్డర్లో ట్రై చేయకుండా ఓపెనర్గా ట్రై చేశారు. అదే అతను సిరీస్లో మిడిల్ ఆర్డర్లో ఆడించి ఉండుంటే ఇప్పుడు ఇంత పెద్ద డిబేట్ ఉండకపోయేది. బట్ ఎనీవే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వరల్డ్ కప్ ప్రిపరేషన్లో భాగంగా అయినా సరే ఇషాన్ కిషాన్ ఇప్పటికైనా మిడిల్ ఆర్డర్లో ట్రై చేయాలి. ఇక మన బ్యాటింగ్ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మేట్లో పాకిస్తాన్ టీం మీద చాలా మంచి రికార్డులు ఉన్నాయి. మెయిన్లీ మన హిట్మెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ మీద వన్డే ఫార్మేట్లో 2 కొట్టాడు, 2018 ఏషియా కప్లో, 2019 వరల్డ్ కప్లో. సో వన్డే ఫార్మేట్లో పాకిస్తాన్ మీద టోర్నమెంట్స్ ఆడినప్పుడు రోహిత్ శర్మ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీ గురించి చెప్పేది ఏముంది, పాకిస్తాన్ టీంకు ఫాదర్. సో ఇద్దరు కనుక కలిసి చలరేగారంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది, మన టీమిండియా ఈజీగా మ్యాచ్లో గెలుస్తుంది. బట్ వీళ్ళిద్దరూ ఫెయిల్ అయితే మన టీమిండియా పరిస్థితి ఏంటి అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే బ్యాటింగ్ విషయంలో మన టీమిండియా కొంచెం ప్లాన్ చేసుకుని బ్యాటింగ్ చేస్తే డెఫినెట్లీ పాకిస్తాన్ టీంను డామినేట్ చేయవచ్చు. మెయిన్లీ పవర్ ప్లేలో వాళ్ళకి వికెట్స్ ఇవ్వకూడదు. ఎస్పెషల్లీ షాహీన్ అఫ్రీదీకి పవర్ ప్లేలో చాలా మంచి రికార్డు ఉంది, కానీ డెత్ ఓవర్స్లో అంత మంచి రికార్డు లేదు. సో మన టీం కనుక పవర్ ప్లేలో ఒక వికెట్ ఇవ్వకుండా 40 చేసినా, ఈవెన్ 35 చేసినా కూడా మన టీంకి అది చాలా ప్లస్ అవుతుంది. అలా కాకుండా మన వాళ్ళు పవర్ ప్లేలో 2 or 3 వికెట్స్ కోల్పోయి ఈవెన్ 60-70 కొట్టినా పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మీద చాలా ప్రెజర్ పడుతుంది. సో మన ఓపెనర్స్ అయితే పాకిస్తాన్ టీంకి వికెట్స్ ఇవ్వకుండా ఆడితే మనకు అది చాలా ప్లస్ అవుతుంది. ఇక మన టీం బౌలింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ 8 కూడా బ్యాటింగ్ చేసే ప్లేయర్ కావాలన్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే సిరాజ్ మరియు షమీలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. మరి వీళ్ళిద్దరు ఎవరు ప్లేయింగ్ 11 ఉండాలి? సో వీళ్ళిద్దరు కూడా పవర్ ప్లేలో చాలా మంచి బౌలర్స్. బట్ డెత్ బౌలింగ్ పరంగా చూసుకుంటే మాత్రం సిరాజ్కు షమీ కంటే మంచి రికార్డ్ ఉంది. మెయిన్లీ ప్రజెంట్ సిరాజ్ వన్డే ఫార్మాట్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టు అతని డెత్ బౌలింగ్ ఎకానమీ 6.7 మాత్రమే ఉంది, అదే షమీకి చూసుకుంటే మాత్రం 7.7 ఉంది. సో సిరాజ్ యొక్క డెత్ బౌలింగ్ని దృష్టిలో పెట్టుకుని బుమ్రాతో పాటు అతను ఆడిస్తేనే బెటర్. ఇక 8లో షార్దుల్ దాకూర్ ఆడించాలా లేదా అక్షర్ పటేల్ ఆడించాలనేది కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఒకవేళ రేపు మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం పడదనుకుంటే పిచ్ డ్రైగా ఉంటుంది కాబట్టి అక్షర్ బట్టలు ఆడిస్తే బాగుంటుంది. లేదు వర్షం పడుతుంది ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ ఉంటాయనుకుంటే మాత్రం షార్దుల్ ఠాకూర్ బెస్ట్ ఆప్షన్. అయితే రెండు కాకుండా మ్యాచ్ స్టార్ట్ అయిపోతే, ఐ మీన్ ఒక 30 అవర్స్ 25 అవర్స్ మ్యాచ్గా మారిపోతే అప్పుడు మన వాళ్ళు ఇద్దరు బదులు తిలక్ వర్మ లాంటి బ్యాట్స్మెన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే షార్ట్గా మారిపోయిన మ్యాచ్లో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ అవసరం లేదు. మ్యాచ్ ఫుల్గా జరిగితేనే మన వాళ్ళు 3 బౌలర్స్ మరియు 3 ఆల్రౌండర్స్తో వెళ్ళాలి. అలా కాకుండా మ్యాచ్ షార్ట్గా జరిగితే మాత్రం 2 ఆల్రౌండర్స్ 3 బౌలర్స్ మరియు 1 పార్ట్ టైమర్తో వెళ్తే సరిపోతుంది. ఎనివే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మాత్రం ఫ్రంట్ రన్నర్గా షార్దుల్ ఠాకూర్ ఉంటాడు. అతను మోస్ట్ లైక్లీ నెంబర్ 8లో ఆడే ప్లేయర్ కావచ్చు. సో మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత 3లో విరాట్ కోహ్లీ, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో ఇషాన్ కిషాన్, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రవీంద్ర జడేజా, 8లో షార్దుల్ ఠాకూర్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు 11లో మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఆన్ ది పేపర్ టీమ్స్ వైస్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ మన టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళకైతే ఖచ్చితంగా ఎడ్జ్ అయితే ఉంది. బట్ బౌలింగ్ విషయానికి వస్తేనే పాకిస్తాన్ దగ్గర ఉన్నంత వెరైటీ మన బౌలింగ్ యూనిట్లో లేదు. బట్ మ్యాచ్ విన్నర్స్ విషయానికి వస్తే మాత్రం మన టీంలో చాలామంది మ్యాచ్ విన్నర్స్ కనబడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మరియు జస్ప్రీత్ బుమ్రా, ఇలా చాలామంది మ్యాచ్ విన్నర్స్ అయితే మన టీంలో కనిపిస్తున్నారు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా మరియు జడేజా లాంటి మల్టీ డైమెన్షనల్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో చాలా కీలకంగా అవుతున్నారు. సో నేనైతే ఈ మ్యాచ్లో మన టీమిండియానే గెలుస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే మన బౌలింగ్ యూనిట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టగలిగితే మనకి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వేరే పాకిస్తాన్ టీం బౌలింగ్ యూనిట్ మన మీద ప్రెజర్ పెట్టినప్పటికీ విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా లాంటి క్లచ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు ఫార్మేట్తో సంబంధం లేకుండా పాకిస్తాన్ మీద ఎప్పుడు కూడా చాలా బాగా ఆడుతూ వచ్చారు. సో నేనైతే ఈ మ్యాచ్లో మన టీమిండియానే గెలుస్తుంది అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ గెలవాలని కోరుకుంటున్నా. మరి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.